దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్న ఎంఐఎం దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఎందుకు మౌనంగా ఉంది దుబ్బాక ఫలితం వచ్చేసిన తర్వాత ఎంఐఎంపై జరుగుతున్న చర్చ ఏంటి ఎందుకు అంతా ఎంఐఎం వైపు చూస్తున్నారు లెట్స్ వాచ్ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి ఓటమికి బీజేపీ విజయానికి దారితీసిన పరిస్థితులను ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు ఈ సందర్భంగా జరుగుతున్న చర్చల్లోకి ఎంఐఎం పేరు కూడా వస్తోందట ఉప ఎన్నికలో ఎంఐఎం పోటీ చేయలేదు కానీ ఆ పార్టీని జోడిస్తూ జరుగుతున్న చర్చే ఆసక్తికరంగా ఉందని సమాచారం దేశవ్యాప్తంగా చాటుకునే ప్రయత్నంలో ఉన్న ఎంఐఎం దుబ్బాక ఉప ఎన్నికపై ఎటువంటి వైఖరి తీసుకోలేదు మౌనంగా ఉండిపోయింది టిఆర్ఎస్ ఎంఐఎం మధ్య స్నేహం ఉంది రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలున్నాయి ఆ కారణంగా దుబ్బాకలో పోటీ చేయలేదు కానీ కనీసం టీఆర్ఎస్ కు మద్దతు తెలియజేయాలని ఎందుకు పిలిపివ్వలేదనే చర్చ మొదలైంది దుబ్బాక నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు సుమారు తొమ్మిది వేల వరకు ఉంటారని ఓ అంచనా ఎంఐఎం పట్ల వీరికి సానుభూతి ఉందనేది పార్టీలు భావిస్తుంటాయి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పోటీ చేస్తున్నా తన వైఖరి వెల్లడించకుండా ఎంఐఎం మౌనంగా ఉండిపోవడం వెనుక కారణం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు ఒకవేళ బయటకు తన అభిప్రాయం వెల్లడించకపోయినా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాలని తమ మద్దతుదారులకు సంకేతాలు పంపిన ఉదంతాలు గతంలో ఉన్నాయట దుబ్బాక ఉప ఎన్నికలో ఎంఐఎం తన అనుచరులకు ఎలాంటి సంకేతాలు పంపలేదని సమాచారం మౌనంగా ఉండిపోవడం తటస్థ వైఖరి అవలంబించడం ఎందుకోసమనే చర్చ జోరందుకుంది ఆ సామాజిక వర్గం ఓట్లు టీఆర్ఎస్ కి కాకుండా ఎవరికి పడ్డాయన్నది ఆసక్తిగానే ఉంది ఈ ఉప ఎన్నికలో కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఈ చర్చ ఎంఐఎం మీదకు మళ్లింది గతంలో ఎదుర్కొన్న ఓవైసీ సోదరులకు లాయర్ గా సేవలందించారు రఘునందన్ రావు అప్పట్లో సంగారెడ్డి జైల్లో ఉన్న ఓవైసీతో కేసు విషయమై పలుమార్లు కలిసి మాట్లాడారు ఆ విధంగా రఘునందన్ రావు ఒవైసీ సోదరుల మధ్య పరిచయం బలమైన స్నేహబంధంగా మారినట్లు చెబుతారు రాజకీయంగా తాము వ్యతిరేకించే బీజేపీ తరఫున రఘునందన్ రావు దుబ్బాక బరిలో ఉన్నా ఆయన కోసమే ఎంఐఎం మౌనంగా ఉండిపోయిందనేది కొందరి విశ్లేషణ ఇది బీజేపీ అభ్యర్థికి అనుకూలించిందని అనుకుంటున్నారు ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు కోరిందా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు టీఆర్ఎస్ మద్దతు కోరలేదని ఎంఐఎం మౌనంగా ఉందా లేక రఘునందన్ రావుకు పరోక్షంగా సాయం చేసేందుకు తటస్థంగా ఉండిపోయారా అన్నది ఒవైసీ సోదరులే చెప్పాలి కాకపోతే టీఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం ఒక ప్రకటన చేసి ఉంటే ఇవాళ పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ కూడా ఉంది మొత్తానికి దుబ్బాకలో పోటీ చేసిన పార్టీలు ఎలా ఉన్నా పోటీకి దూరంగా ఉన్న ఎంఐఎంపై అందరి దృష్టి మళ్లడం విశేషం